ఎన్టీఆర్ ఇంటిపై జరిగిన దౌర్జన్యంపై మీడియా ముందు నిప్పులు చెరిగింది పురంధరేశ్వరి. జూనియర్ ఎన్టీఆర్ మీద జరిగిన దౌర్జన్యంపై బీజేపీకి సంబంధించిన మినిస్టర్ మరి పురంధరేశ్వరి నిప్పులు చెరిగారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే పురంధరేశ్వరికి చాలా ఇష్టం. ఎంత అంటే, మరి తన అల్లుడు కాబట్టి, తన అల్లుడు ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ హీరో కాబట్టి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందుకే దానికి సంబంధించిన విషయాల గురించి చెప్తూ ఆమె ఎంతగానో మరి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో మరి అద్భుతంగానే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్పై జరిగినటువంటి దౌర్జన్యం గురించి తెలుసుకుని ఆమె ఒక్కసారిగా రివర్స్ అయింది. ఇది పార్టీలకు అతీతంగా మనం స్పందించాల్సిన విషయం. జూనియర్ ఎన్టీఆర్ ఒక నార్మల్ పర్సన్ కాదు, ఆయన ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి సంబంధించిన ఆస్తి. అలాంటి ఆస్తిని మనం కాపాడుకోవాలి. కానీ ఆయనకి అభద్రతా భావం కలిగించి ఆయన ఇంట్లో లేని సమయంలో కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు పిల్లలపై దౌర్జన్యానికి ప్రయత్నించారంటే ఇంత నీచమైనటువంటి సంస్కృతి నేను చూడనే లేదని, ఏ ప్రభుత్వం కూడా ఇంత పనికిమాలిన పని చేస్తుండదంటూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. అది ఎన్టీఆర్ నా అల్లుడని నేను చెప్పడం లేదు, ఎన్టీఆర్ని నా అల్లుడుగా నేను తీసుకుంటే ఇప్పుడు పరిస్థితి వేరే రకంగానే ఉంటుంది. ఎన్టీఆర్ని ఎలా ముందుకు తీసుకొని వచ్చి ఈ విషయాన్ని ఎలా తిప్పికొట్టాలో రాజకీయంగా నాకు బాగా తెలుసు. కానీ ఎన్టీఆర్ అనే వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక పాపులర్ వ్యక్తి. సో ఆయన కోసం ప్రపంచ దేశాల ప్రెసిడెంట్ సైతం ఆయనతో మాట్లాడడానికి ఎదురు చూసినటువంటి రోజులు ఉన్నాయి. మరి అలాంటిది ఇప్పుడు ఆయనని ఇంత అవమానించపరచడం, అలాగే ఇంటిలో కుటుంబ సభ్యులని భయపెట్టించడం అనేది చాలా చాలా దారుణమైన విషయమని, అసలు ఇలాంటి ఒక పరిస్థితి కల్పించడం అంటే నిజంగా చాలా ఘోరంగా ఉందని నేనైతే ఊహించనే లేదంటూ మండిపడ్డారు పురంధరేశ్వరి. ఖచ్చితంగా దీనికి కారకులైన వ్యక్తులు ఎవరు, దాన్ని చేయించింది ఎవరు, అన్ని సాక్ష్యాలతో సహా నేను త్వరలోనే తెప్పిస్తానని మీడియా ముందు నిలబెడతానంటూ ఛాలెంజ్ చేశారు పురంధరేశ్వరి. ఎన్టీఆర్ గురించి ఇంత బాగా చెప్పడంతో అభిమానులు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు.